మీ నోట దుర్భాషలు వచ్చినప్పుడు మీ నోట పాడు చేసే మాటలు వచ్చినప్పుడు ఎవరు దుఃఖిస్తున్నారంట ఎక్కడ ఉన్నాడు ఆయన ఏ వ్యక్తి అయితే దుర్భాషలు ఆడుతున్నాడో ఆ వ్యక్తి లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఇతడు తప్పుడుగా మాట్లాడుతుంటే ఆయన దుఃఖిస్తున్నాడంట ఎవ్వరికి తెలిసిందండి సీక్రెట్ ఎందుకు చేస్తాడు నరకానికి అన్నాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపెడితే పరలోకానికి దేవుడు ఎందుకు రాణిస్తాడు ఎప్పుడు దుర్భాషలే ఎప్పుడు అవతల వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడటమే ఎప్పుడు అవతల వ్యక్తుల గురించి ఒక రకమైన నెగటివ్ థాట్స్ ఇలాగ ఎప్పుడు సహోదరుల మీద ఎప్పుడు నెగటివ్గా ఉన్నప్పుడు ఇంకా మనసు అసలు దేవుడికి ఏమని వచ్చుతుంది మీరు చెప్పండి మీ నోట దుర్భాషలు అవతల వాడిని పడగొట్టేవి అవతల వాడిని బలహీనపరిచేవి ఏవైనా మీ నోట్లోంచి వస్తుంటే జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే అప్పుడు ఆ క్షణం మనకు రావాల్సిన ఆలోచన ఏంటంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నా మాటను బట్టి ఏమవుతున్నాడు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు ఏడిపిస్తున్నారా దుఃఖించటం అంటే కొన్ని వేల సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి పరలోకంలో ఉన్న కన్నతండ్రిని విడిచిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చి మనం బాప్తిసం తీసుకున్నప్పుడు మనలోనికి వచ్చి మనం పాపంలో పడిపోకుండా కాపాడుకోవడానికి మనలోకి వచ్చాడు మనం ఏమైనా వాక్యం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవ్వకపోతే ఆ వాక్యాలు అర్థం చేయించడానికి మనలోనికి వచ్చిన ఆయన్ను మన మాటలతో దుఃఖపరచకూడదు చెప్పాడు ఇంకా చెప్తాడు చూడండి కిందకి వెళ్ళేసరికి ఏమిటి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అది విషయం విమోచన దినం మీకు విమోచన ఉంది అది మీ మరణమా లేదా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ అప్పటి వరకు ఆయన మీలో ఉన్నాడు మీరు ముద్రింపబడి ఉన్నారంటే మీలో అప్పటి వరకు ఉంటాడు మీరు ఏ మాట మాట్లాడినా ఆయన వింటున్నాడు కనుక ఆయన్ను దుఃఖపరిచే పనులేవి మీరు చేయకండి నెక్స్ట్